మనకి ఐటీ అంటే అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేసిన చంద్రబాబు నాయుడు ఆయన్ని తలపింప చేయడం కాదు ఆయన్ని మరపింప మరపింప చేశాడు కేటీ రామారావు గారు ఎందుకంటే ఏమిటంటే ఆయన తాలూకా పెర్ఫెక్ చాలా చాలాసార్లు చెప్పా ఒక వీలైతే ఆయన కలుసుకుంటారు కూడా ఎందుకంటే ఆయనలో ఉన్నది మంచి విజన్ ఉంది మంచి వాక్ వాక్శుద్ధి ఉంది తర్వాత ఏంటంటే కొంచెం చౌకుబారుతను మీడియా డౌన్ ట్రాడెంట్ పర్సనాలిటీ కాదు ఆయన ఆయనకు ఒక విజన్ ఉంది ఆయన బాగా చదువుకున్నాడు స్వసిద్ధంగా డెవలప్ చేసుకున్నాడు బాగా అంటే తన ఎక్స్ప్రెషన్ ఉంది తన మనసులో ఏముందో చాలా అందంగా ఆవిష్కరిస్తాడు మించిన తనయుడు అది అందువల్ల ఇవన్నీ కూడా చుట్టుముట్టేసరికి ఆయన కొంచెం మనసులో మాత్రం ఆయన ఆయన చేసిన తప్పులు ఆయన తెలుసండి ఆయన వెనకెవరున్నారో వాళ్ళు తెలుసండి ఆయన వెనకున్న వారితో ఏ అండర్స్టాండింగ్స్తో ఉన్నాడో తెలుసండి ఈ అండర్స్టాండింగ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోయినట్టయితే ఆటోమేటిక్ తిరగబడతారు వాళ్ళకి కావాల్సింది రాజకీయంగా పది ఏళ్ళు ఖాళీగా ఉన్నారు కొత్తగా వచ్చారు ఏదో ప్రామిసలు చేసుకుని ఉంటారు ఆ ప్రామిసలు ఫుల్ఫిల్ కాకపోతే మళ్ళీ వెనక నుంచి వస్తుంది ఇదే తప్ప మనకి సంపద సృష్టించడం కూడా ఆయన ఉంటే బాగుండేది అది కూడా తెలిసి ఉండటం లేదు ఎంతసేపు ఢిల్లీకి వెళ్ళడం రావడం వాళ్ళు ఏం చేస్తా చేయడం తప్ప ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అంటే వచ్చిన వాళ్ళు ఎంత ఈ తేలిగ్గా వచ్చారో అంత తేలిగ్గా వెళ్ళిపోతారు అది దృష్టిలో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి అందువల్ల ఇన్ని కారణాలు కారణాలైతే ఆయన కొంచెం భయపడుతున్న మాట మాత్రం వాస్తవమే తర్వాత ఆయన పెద్ద ఏ విజయాన్ని సాధించలేదు ముఖ్యమంత్రిగా నువ్వు ఫైవ్ ఇయర్స్ ఉండి షహోసనిపించుకుంటే అప్పుడు విజయాలు సాధించినట్టు అయినా మిడిల్ క్లాస్ పేపులు మిప్పీపులు మిడిల్ క్లాస్ కింద కొంచెం కింద ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అది రైట్